हेलो एव्रीवन दिस इज हिंदू ने मे मुंकी न्यू कपल सो कपल अंटे अंदर फोन वे अंदर इंटी वे चला हाट हाट टापिक सो वालों माटेद सो असल हाट टापिक वन सीक्रेट एटो हेलो हाय 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 ట్రైలర్ లో మాత్రం అలా కనిపించలేదు అంటే ప్రొఫెషన్ గా బట్టి అది ఒరిజినల్ క్యారెక్టర్ గా బట్టి ఇట్లా ఉంది సో ఒరిజినల్ గా ఇలా ఉంటారా సో ప్రొఫెషన్ కి తగ్గట్టుగా అలా ప్రొఫెషన్ అంటే కెమెరా ఆన్ చేయగానే మనం చేయాల్సిందే క్యారెక్టర్ ఏదైతే ఉందో అది నేను ఇన్వాల్వ్ చేసుకుని దాన్ని చేయడానికి ఎక్కువ నేను ట్రై చేస్తాను బట్ కమింగ్ టు ఒరిజినల్ యాక్చువల్లీ మీకంటే ఈ మూవీలో అసలు హాట్ అండ్ అసలు 'ఫస్ట్ అడిగారు' అనుకుంది. ఓకే, ఎలా ఒప్పుకున్నాయి? చేసేటప్పుడు ఆఫ్ కోర్స్ కొన్ని సీన్స్ లో యు నో అక్కడ నుంచి సస్పెన్షన్ ఉంది బట్ స్టోరీ విన్నా అండ్ స్టోరీ నాకు చాలా నచ్చింది బికాస్ యు నో హిందీ ఇన్స్పైర్డ్ మీద ఉంది, లైక్ హిందీ బేస్డ్ మస్తీ జాది ఆర్ గ్రాండ్ మస్తీ. సో అందుకే లైక్ నాకు కూడా చాలా ఎక్సైటింగ్ అనిపించింది చేయడానికి. అండ్ అందుకే ఒప్పుకున్నా అండ్ ఐ డిడ్ మై బెస్ట్. ఓకే, సో అంటే తెలుగు అంటే మీర
సో బట్ అంటే తెలుగు ఆడియన్స్ ఎలాంటి కంటెంట్ ని అడాప్ట్ చేసుకుంటారు అనేది మీకు కొంచెం ఐడియా ఉంటుంది. హా ఆఫ్ కోర్స్ ఇక్కడ మా వచ్చిన కంటెంట్ ఏమో ఫస్ట్ టైం ఇలాంటి తెలుగు మార్కెట్ లో, బికాస్ యూజువలీ మీరు ఇలాంటి కాంటెంట్ ఏమో ఎక్కువ హిందీ సైడ్ చూస్తారు, ఇటు సైడ్ అయితే ఫస్ట్ టైం. సో యా మేబీ అందుకే అందరు తిట్టుకుంటున్నారు, కానీ చూస్తున్నారు కూడా, అందరికి నచ్చుతుంది కూడా, అందరికి నచ్చుతుంది. బట్ బయటికి మాత్రం కొంచెం అక్షంతలు చాలా కొంచెం కాదు. పేరెంట్స్కి యాక్చువల్లీ యూ నో మొత్తం క్లియర్గా చెప్పలేదు నేను ఎలా ఉంటుంది అండ్ ఆల్. ఐ జస్ట్ టోల్డ్ దెమ్ కి హా కొద్దిగా యూనో ఒక మూవీ నడుస్తుంది, బోల్డ్, లిటిల్ బోల్డ్, బట్ దే హ్యావ్ నో ఐడియా, వాళ్ళకి ఐడియా లేదు ఇలాంటి కాంటెంట్ ఉంది. బట్ యా నాకు తెలిసినంత వరకు యూనో బికాస్ హిందీలో ఆల్రెడీ ఇలాంటి మూవీస్ ఉన్నాయి, నేను కూడా మా ఫ్యామిలీలో కూర్చొని మస్తీ, గ్రాండ్ మస్తీ, ఇది ఇలాంటి మూవీస్ ఇంట్లో చూసాము. ఐ హోప్ వాళ్ళ కోసం ఈజీ అయిపోతుంది ఇది యాక్సెప్ట్ చేయడానికి కూడా. ఓకే. సో అంటే మీరు అంటే ఇండస్ట్రీ అంటే ఐ మీన్ మూవీస్ యాక్టింగ్ ప్రొఫెషన్ లోకి వచ్చేసారు, సో అంటే ఏ గోల్ తో వచ్చారు? అంటే గోల్ అని ఏం లేదు, బట్ లైక్ నాకు ఏంటంటే చిన్నప్పటి నుంచి నాకు స్కూలింగ్ టైం నుంచి యాక్టర్ అవ్వాలని ఫుల్ ఉండే. ఎట్లయినా సరే నేను ఒక మంచి యాక్టర్, లైక్ ఇట్లా ఒక క్యారెక్టర్ అని కాదు, బట్ రాజేంద్ర ప్రసాద్ గారు, ప్రకాష్, ఇట్లా వాళ్ళు ఏ క్యారెక్టర్ చేసినా అందులో వాళ్ళకన్నా ఎక్కువ క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుంది. సో నేను కూడా ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ కానీ ఆ టైప్ ఆఫ్ అలా నేను మ్యాక్సిమం చేయడానికి ట్రై చేయాలని చూస్తాను ప్రతిసారి. సో నాకు వచ్చిన ఇది ఫస్ట్ ఆపర్చునిటీ. అండ్ చాలా మందికి ఏంటంటే ఆపర్చునిటీ రావు, ఒకవేళ వచ్చినా దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలో కూడా తెలియకుండా చాలా మంది ఉంటారు. సో నేనేంటంటే నాకు వచ్చిన ఇది ఆపర్చునిటీ, నేను లైఫ్ లాంగ్ నా క్యారెక్టర్ అయితే ఇది కాదు, లైఫ్ లాంగ్ ఇదే చేయాలని నాకైతే లేదు. సో వచ్చిన ఆపర్చునిటీని అయితే ఎలా అయినా యూటిలైజ్ చేసుకోవాలి అని చెప్పి నేను ఇది యూటిలైజ్ చేసుకోవడం జరిగింది. సో నాకు ఎట్లాంటి క్యారెక్టర్స్ అయినా నేను చేయడానికి రెడీ అన్నట్టు నేను ట్రైన్ అవ్వాలి, నా మైండ్ నేను ట్రైన్ చేసుకుంటాను. ఒక రొమాంటిక్ ఎంత అంటే ఏడుపు కోపం ఇవన్నీ ఈజీగా చేసేసి ఇట్లా పట్టుకుంటే, కానీ రొమాంటిక్ అనేది పర్సనల్ థింగ్స్ వేరే ఉంటాయి, కానీ ఆన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా మనం చెయ్యాలంటే దానికి చాలా గట్స్ ఫీలింగే ఉండాలి అనుకుంటా. ఐ మీన్ మనకి సినిమాలు చూసినప్పుడు చాలా అరే ఇట్లా పెట్టేశాడు అనుకుంటాం, కానీ వాళ్ళని ఆ ఎక్స్ప్రెషన్ చూసి వాళ్ళకి అది కలిగేలా చేయడం అనేది చాలా టఫెస్ట్ థింగ్. ఇది చూసే వాళ్ళకి చాలా సింపుల్ గా ఉండొచ్చు, బట్ మా ఇద్దరికి అయితే నిజంగా టఫెస్ట్ జాబ్. మేము షూటింగ్ చేసినంత సేపు కూడా ఐ మీన్ వాళ్ళకి ఏంటంటే జస్ట్ వాళ్ళకి ఒక 2 మినిట్స్ వీడియో కావచ్చు, బట్ మాకేంటి అంటే మేము చేసినంత సేపు దాని గురించి చాలా ఎఫర్ట్ పెట్టి లైక్ ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి ఇట్లా ఉంటే ఎలా నచ్చుతుంది అని చెప్పి చాలా ఆలోచించి చేయడం జరిగింది మామూలుగా. బట్ చూసేటోళ్ళు జస్ట్ 2 మినిట్స్ ట్రైలర్ అంతే కదా. యాక్చువల్లీ టైటిల్ వచ్చేసి న్యూలీ మ్యారీడ్ కపుల్, అంటే అంటే ఈ న్యూలీ మ్యారీడ్ కి సంబంధించి చాలా స్టోరీస్ వచ్చినాయి, బట్ ఇది
టోటల్ డిఫరెంట్ గా ఉంది. అంటే వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఉంటాయా, ఎట్లా అడ్జస్ట్ అవుతారు అని ఎక్స్పెక్ట్ చేస్తారు టైటిల్ ని చూసి. బట్ అసలు ట్రైలర్ కి టైటిల్ కి అంటే కొంచెం అయితే కొంచెం డిఫికల్ట్ గానే అనిపిస్తుంది. మేము కొత్తగా పెళ్ళయి ఉంటుంది అండ్ యూనో కొత్తగా పెళ్ళైన వాళ్ళ దాంట్లో ఒక ఫీలింగ్ ఉంటుంది, నేమ్ డామినేటింగ్, నేమ్ డామినేటింగ్ హస్బెండ్ లో ఉంటుంది, నేమ్ డామినేట్ చేయాలి, వైఫ్ లో ఉంటుంది, నేమ్ డామినేట్ చేయాలి. సో అలా డామినేషన్ తోని స్టోరీ ఏమో స్టార్ట్ అవుతుంది. సో యూనో వైఫ్ ఏమో టెంప్టేషన్ చేసి టెంప్ట్ చేసి స్టార్ట్ చేస్తుంది యూనో కన్విన్స్ అవ్వడానికి. సో అరౌండ్ దీని చుట్టూ ఏమో స్టోరీ తిరుగుతుంది. బట్ యాజ్ ద టైటిల్ ఎక్స్పెక్టేషన్స్ అయితే అలా ఉంటుంది కావచ్చు, మేబీ యూనో నార్మల్ సాఫ్ట్ రొమాన్స్ చూపిస్తారు కావచ్చు అలా ఉంటుంది. బట్ యా లైక్ కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేశాము మేము. Women, yeah, it's obvious. Men can't win us. Okay, and overall, no, and trailer lo aithe maaku vere concept me oohichukodani kuda maaku kanipinchindi. Ante total ga ante idi just mottham deen meede nadustada board. Ante it's like erotic war. Oka wife ki oka husband ki madhyalo jarige oka situation create ayin tarvata vallidaru erotic war chesukunu etla win avtaru naughty type అనేది కంటెంట్. సో మేము ఏదైతే సినిమాలో తీసుకున్నామో అది ట్రైలర్లో చూపించాలి అనుకున్నాం ఫస్ట్, ఎందుకంటే మీరు చూడబోయే సినిమా ఇట్లానే ఉంటుంది. సో మీరు ముందే ప్రిపేర్ అవ్వండి, మీకు నచ్చితే చూడండి లేదంటే లేదా అని ముందే మేము ప్రిపేర్ అవ్వాలనుకున్నాం. సో అట్లనే ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. కానీ మేము ఎక్స్పెక్ట్ చేయాలి ఎంత రీచ్ వస్తుందని, అంటే మాకని ఎక్కువ జనాలు వెయిట్ చేస్తున్నారేమో నాకు తెలిసి చూడే ఆడియన్స్. ఓకే, సో అంటే ఐ మీన్ ఇప్పుడు అంటే డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్ తోటి మనకు మూవీస్ వస్తూ ఉన్నాయి. సో ఇది ఏంటి అంటే బోల్డ్ ప్లస్ కామెడీయా, అడల్ట్ కామెడీ, అడల్ట్ కామెడీ. సో దీంట్లో కామెడీ అంటే జస్ట్ మీ ఇద్దరి మధ్య జరిగే ఫన్నీ థింగ్, యా, నాకు తెలిసి కామెడీ మొత్తం బేస్డ్ ఆన్ డబుల్ మీనింగ్. సో డబుల్ మీనింగ్ అండర్స్టాండ్ చేసిన వాళ్ళకి యునో కామెడీగా ఉంటుంది. యూనో లైక్ మేము ట్రైలర్లో కూడా చూస్తే మేము చాలా ఆబ్జెక్ట్స్ యూజ్ చేసాము లైక్ బనానా, ఆరెంజెస్, సో యూనో అది ఫనీగా అనిపిస్తుంది ఏంటి వీళ్ళు యూనో బనానా అని అలా చూపిస్తున్నారు. సో సంథింగ్ లైక్ దాట్. సో నవ్వు వస్తుంది అండ్ యా ఇట్స్ మేము లైక్ డిఫరెంట్ ఫీల్ డిఫరెంట్ ఫీల్ అంతే, ఎవరి ఒపీనియన్ మీద వాళ్ళు డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఇట్లాంటివి ఉంటాయి అని ప్రతి ఒక్కరికి తెలుసు, బట్ అది ఎక్స్పోజ్ చేయడంలో మనం కొంచెం తక్కువ ఉంటాం. బట్ ఏంటి అంటే అది ఎవరి ఒపీనియన్ వాళ్ళది. సో అంటే అంటే నేనేం నమ్ముతా అంటే లైక్ కెరీర్ పరంగా అంటే ఇప్పుడు ఈ రోజు ఉన్నది మన జీవితంతో జనం ఎవరు గుర్తుపెట్టుకోరు ఈ ఒక చేసాము అని చెప్పి. రేపు దీనికన్నా కొంచెం మంచి క్యారెక్టర్ చేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా అదే రికగ్నైజ్ చేస్తారు. సో మనం ఏంటి అంటే ఆ వచ్చేదాకా వెయిట్ చేయాలి, వచ్చిన ఆపర్చునిటీ యూజ్ చేసుకుంటూ మనకు మనం దానికి తగినట్టుగా మలుచుకోవాలనేది నేను అనుకున్నా యాక్చువల్లీ. సో ఇది ఒక్కటే ఓకే, వాడు సంథింగ్ లైక్ ఒక పలానా డేట్లో ఈ న్యూలీ మ్యారీడ్ అని రిలీజ్ చేశాడని 5 ఇయర్స్ తర్వాత ఎవడో గుర్తుపెట్టుకోడు. బట్ నా కెరియర్ నేను సక్సెస్ అయితే దాంట్లో నేను చేసిన మంచి రోల్స్ కూడా గుర్తుపెట్టుకుంటారు కదా. సో అది డిపెండ్స్ జనాల మీద ఉంటుంది అంతే. నేను మీకు అంటే పర్టికులర్గా అమ్మాయిలకి, సో అబ్బాయిలకి చెప్తాను, అమ్మాయిలకి ఒక ముద్ర పడిపోతుంది ఇండస్ట్రీలో రకరకాల అవి ఉన్నాయి కదా. నేను కెరీర్ పరంగా నాది ఒక పర్సనల్ బిలీవ్ ఉంది యూనో యాజ్ అన్ ఆర్టిస్ట్ నేను ఒక ఎమోషన్ని చూపించగలగాలి. సో అండ్ ఇది చేసిన కాంటెంట్ ఏమో మనిషిలో ఉన్న ఎమోషనే, ఒక మనిషిలో అన్ని ఎమోషన్స్ ఉంటుంది, యాంగర్, కోపం, సెడక్టివ్నెస్ కూడా ఒక యూనో ఎమోషన్, టెంప్టేషన్ కూడా. సో నాది ఒక పర్సనల్ బిలీవ్ ఏంటి అంటే ఒక ఆర్టిస్ట్ ఏమో ఒక హ్యూమన్ని, ఒక మనిషిని కాపీ చేయగలగాలి. సో నేను ఆ రోల్ చేశాను, నేను యాక్టింగ్ చేశాను. ఇప్పుడు చూసి వాళ్ళు ఏ మైండ్ సెట్ పెట్టుకుంటారు అది వాళ్ళ పర్సెప్షన్. ఐ డిడ్ మై యాక్టింగ్ పార్ట్. జస్టిఫికేషన్ చేశాను, ఇక వాళ్ళు జడ్జ్మెంట్ ఏం చేసుకుంటారు అది వాళ్ళ మీద ఉంది. సో మీకు రాలేదా ఎలాంటి అంటే ఐ మీన్ కాల్స్? సో నెక్స్ట్ ఐఎమ్ గెటింగ్ ఆల్రెడీ నాకు ఎక్కువ యూనో బోల్డ్ కంటెంట్ మీదనే వస్తుంది అండ్ లైక్ అండ్ స్టార్టింగ్ నుంచి నా ప్రొఫైల్ కొద్దిగా బోల్డ్ గానే ఉంది. సో ఐ డోంట్ మైండ్ డూయింగ్ ఇట్. సో పేరెంట్స్ చూసే ఉంటారు కదా? హా యా ఆఫ్ కోర్స్ యా. ఓకే, అంటే మీరు ఇబ్బందిగా ఏం ఫీల్ అవ్వలేదా వాళ్ళతో కలిసి చూసేటప్పుడు? దీనికి నేను చెప్తాను లైక్ అడల్ట్ అనేది ఫస్ట్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ ఈ ప్రపంచంలో నాకు తెలిసి మన ఇండియాలో అయితే ఇప్పటివరకు ఎవరు చూడలేదు అడల్ట్ అనేది, చూడరు కూడా.
సో అప్పుడు ఇట్లాంటి క్వశ్చన్ కి నాకు తెలిసి సరైన ఆన్సర్ నేనే కదా ఎవడే ఇవ్వలేడు పేరెంట్స్ తో కూర్చొని డిఫరెంట్ గా చూస్తారు ఒపీనియన్స్ అనేవి ఇప్పటి వరకు మనకున్న కల్చర్ అది కదా ఈవెన్ పేరెంట్స్ వాళ్ళకి ఏమైనా ఒపీనియన్స్ ఉంటే అది పిల్లల దగ్గర షేర్ చేయరు ఇట్లాంటివి సో ఆబ్వియస్లీ వాళ్ళు చూస్తే సైలెంట్ గా అలా ఉంటారేమో మేము చూస్తే చేసేది అందరూ అది ఇప్పుడు మనం తప్ప పనులు చేసినా మనం సైలెంట్ లో మనం చేసేసుకుని వదిలేస్తాం తప్ప వేరేవాడికి తెలియకూడదు అని చూస్తాం సో వాళ్ళకి తెలిసినా మా దగ్గర వచ్చి డిస్కస్ చేయరు కదా ఫస్ట్ నాకు అసలు ఫస్ట్ అంటే ఈ స్టోరీ కాన్సెప్ట్ అంటే ఐ మీన్ మన టాలీవుడ్ లో అంటే ఇంతవరకు అడల్ట్ కామెడీ తోటి ట్రై చేయలేదు బట్ వచ్చినాయి కంటెంట్స్ వచ్చినాయి కానీ అడల్ట్ కామెడీ కూడా వచ్చినాయి లైక్ ఈ మధ్య కాలంలో స్టోరీలో ఇన్క్లూడ్ అయి ఉంటది కానీ బట్ కంప్లీట్ గా మనకి ట్రైలర్ మొత్తం ఇది కూడా స్టోరీలో ఇన్క్లూడ్ అయ్యే ఉంటది కామెడీ అంటే మేము అన్నెసరీ థింగ్స్ ఎక్కడ పెట్టలేదు బట్ ఏంటి అంటే ఉన్న స్టోరీలో జనాలకి ఇంకొంచెం నాటినెస్ రావాలి అని చెప్పి ఈ ఆబ్జెక్ట్స్ అన్ని యూజ్ చేయడం జరిగింది కానీ అంతే తప్ప అన్నెసరీగా ఇది పెడితే జనాలు చూస్తారు మేము ఇది పెట్టాలి అన్నట్టయితే పెట్టలే ఒక ఒక టూ క్యారెక్టర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ నిజంగా వాళ్ళ వరల్డ్లో రియల్ వరల్డ్లో వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారు వాళ్ళకున్న మైండ్ థాట్స్ ఏంటి ఇట్లా అటెంప్ట్ చేయడానికి అనే క్యారెక్టర్స్ మేము ఇన్వాల్వ్ అయ్యి మేము చేసాం తప్పితే ఇట్లా ఇది పెడితే జనాలు అట్రాక్ట్ అయిపోయి చూసేస్తారు అన్న టైప్ అయితే ఏదీ లేదు బట్ షూర్ దట్ ఎంతసేపు అయితే చూస్తారో జనాలు అంతసేపు మాత్రం ఖచ్చితంగా నవ్వుకుంటారు లైక్ అడల్ట్స్ నాట్ ఐమ్ టెలింగ్ చిల్డ్రన్స్ పేరెంట్స్ నేను చెప్పట్లేదు కానీ ఎస్పెషల్ అడల్ట్స్ అండ్ న్యూలీ మ్యారీడ్ కపుల్స్ వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే చూసి నవ్వుకుంటారు అది మాత్రం గ్యారంటీ క్యూట్ నాటీ రొమాన్స్ బిట్వీన్ అ కపుల్ యూనో అన్లైక్ మార్కెట్ లో నడుస్తున్న వెబ్ సిరీస్ బోల్డ్ వెబ్ సిరీస్ యూనో దాంట్లో ఒక నెగటివ్ స్టోరీ ఉంటుంది లైక్ రివెంజ్ ఉంటుంది లేకపోతే మర్డర్ ఉంటుంది క్రైమ్ ఉంటుంది దీంట్లో అలాంటి కాకుండా నెగటివ్ స్టోరీ కాకుండా మేము పాజిటివ్ స్టోరీ చూపించాము ఆ నాటీ రొమాన్స్ బిట్వీన్ అ హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ యూనో యాక్సెప్టబుల్ రిలేషన్షిప్ ఇన్ ద సొసైటీ సో వి డిడ్ అ పాజిటివ్ స్టోరీ నేను యాక్చువల్లీ అన్ని క్యారెక్టర్స్ చేయడానికి ఓపెన్ ఉన్నా అండ్ జనరల్ యా ఐ వుడ్ లవ్ టు ప్లే సంథింగ్ హోమ్లీ క్యారెక్టర్స్ యునో లైక్ ఇన్నోసెంట్ హు డోంట్ నో ఎనీథింగ్ సంథింగ్ లైక్ దాట్ సో నాకు తెలిసి ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఐ మీన్ ఈ రోజు ఈ మూవీ చూసిన తర్వాత ఇన్నోసెంట్ అంటే అసలు బట్ రియల్ వరల్డ్ ఇస్ డిఫరెంట్ అండ్ రియల్ వరల్డ్ ఇస్ డిఫరెంట్ ప్రతి ఒక్కరికి టూ డిఫరెంట్ వరల్డ్స్ ఉంటాయి అండ్ కమింగ్ టు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఖచ్చితంగా వాళ్ళకి ఉంటుంది పర్సనల్ లైఫ్ డిఫరెంట్ ఉంటుంది ప్రొఫెషనల్ లైఫ్ డిఫరెంట్ ఉంటుంది సో ప్రొఫెషనల్ లైఫ్ తీసుకొచ్చి పర్సనల్ లైఫ్ లో మనం పెట్టలేము కదా సో ఎవరీ క్యారెక్టర్ ఎవరి క్యారెక్టర్ వరకు ఉంటుంది ఎగ్జాక్ట్ గానీ ఈ ఇట్లాంటి పర్టికులర్ క్యారెక్టర్స్ అని లేదు బట్ నేను ప్లే చేయగలిగే నాకు సెట్ అయ్యి అంటే కొంతమందికి రోల్ సెట్ అవ్వడమే చాలా అదృష్టం ఫస్ట్ ఆ నాకు సెట్ అయ్యే రోల్ ఏదైనా వచ్చినా దానికి నేను ఫుల్ 100% జస్టిఫికేషన్ చేయడానికి మాత్రం ట్రై చేస్తా తప్ప ఇట్లాంటివి చెయ్యాలి అనే గోల్ అయితే ఏం లేదు నేనే యాక్టర్ని ఏదైనా యాక్ట్ చేసి చూపించాలి అంతే అన్ని టేక్స్ తీసుకోలేదు ఒక 2-3 టేక్స్ తీసుకున్నాం కానీ బట్ ఏంటంటే మేము ఇన్వాల్వ్ అయ్యాం ఫస్ట్ థింగ్ ఆ క్యారెక్టర్ ఇట్లా అని చెప్పినప్పుడు మాకు డైరెక్టర్ చెప్పినప్పుడు కూడా మేము బాగా ఇన్వాల్వ్ అయిపోయి ఓకే ఇది ఎలా ఉంటుంది అని మైండ్లో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది ఫిక్స్ అయిపోయి చేసే ముందు చాలాసేపు ఆలోచించాం లైక్ 1-2 డేస్ ఇది యాక్సెప్ట్ చేయాలా వద్దా అని బట్ యూనో మనం ఏదైనా పని చేసే ముందు ఆలోచించాలి కానీ చేసిన తర్వాత ఆలోచించాల్సిన అవసరం లేదు ఆలోచించిన అది వేస్ట్ సో ఇంకా మేము యాక్సెప్ట్ చేసి చేసిన తర్వాత ఇంకా తర్వాత ఎంతమంది ఏం కామెంట్స్ చేసినా వాళ్ళందరూ వచ్చి పెట్టే వాళ్ళు తప్పితే మాతో పాటు లైఫ్లో ఉండేటోళ్ళు కాదు సో ఇది మా కెరియర్ మేము సెట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం అంటే ఇంత బలబుద్ధుడు చెప్పిన తర్వాత నేను కూడా వచ్చింది అడగడానికి కూడా ఇంటి ఇప్పుడు అన్నట్టు ఉంది అనమాట సో బట్ ఏదనుకున్నా సరే ఏదైనా సరే మంచి జరగాలి ఓకే సో సంజన అండ్ హీరోలు ఎవరంటే ఇష్టం బాగా తెలుగు మహేష్ బాబు ఆఫ్ కోర్స్ బికాజ్ హి లుక్స్ సో హ్యాండ్సమ్ సో క్యూట్ చాలా బాగనిపించింది నేను అన్ని ఇంటర్వ్యూస్లో ఐఎమ్ టెలింగ్ హిమ్కి లైక్ యూనో నాకు ఎక్కడ డిస్కంఫర్ట్ అనిపించలేదు యూజువలీ ఇలాంటి సీన్ బోల్డ్ కంటెంట్ చేస్తే యూనో కో యాక్టర్స్ తోటి అంత టైం సెట్ అవ్వదు లైక్ యూనో ఒక్కొక్కసారి సెట్ అవ్వదు ఒక్కొక్కసారి యూనో కొందరు మిస్బిహేవ్ అని ఆల్ కూడా అవుతుంది కానీ నవీన్కి వచ్చేసి నాకు చాలా కంఫర్ట్గా అనిపించింది బికాజ్ యూనో హీ వాజ్ ఆల్ ద టైమ్ యూనో లైక్ వాట్ ఇస్ దిస్ వాట్ ఆర్ వీ డూయింగ్ ఆల్ ద టైమ్ హీ వాజ్ కన్ఫ్యూజ్ సో హీస్ అ వెరీ నైస్ మ్యాన్ చెప్పడం కాదు చెప్పాలంటే
అదే చెప్తున్నా కదా, నాకు తినలో నచ్చింది ఏంటంటే నేను చేయడానికి నాకు ఇప్పుడు మనం చాలా థింగ్స్ యూజ్ చేసుకుంటాం మనం యాక్టింగ్ చేయడానికి ప్రాపర్టీస్ అన్ని యూజ్ చేస్తాం, నాకు కూడా అట్లానే కనిపించింది ఫ్రాంక్ గా చెప్పాలంటే. బట్ కమింగ్ టు థిన్ ఏంటంటే ఇట్లాంటి ఇప్పుడున్న సొసైటీలో ఇట్లాంటి క్యారెక్టర్స్ యాక్సెప్ట్ చేయడం, ఇంత బోల్డ్నెస్ గా చేయడం అనేది అదొక ఛాలెంజింగ్ రోల్. తిను తిని లైఫ్ కోసం ఒక స్టెప్ ముందుకేసింది అనేది నాకు పర్సనలీ చాలా నచ్చింది అనమాట. బట్ యాక్టింగ్ అనేది ఇంకా మనం చేయాల్సింది తప్పదు, కానీ బట్ లైఫ్లో చాలా మందికి చాలా గోల్స్ ఉంటాయి, నేను ఇట్లా చేయాలి అట్లా చేయాలని. బట్ సొసైటీ ఏమనుకుంటుందో, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి చాలా మంది గర్ల్స్ కూడా ఇంట్లోనే ఉండిపోతారు, బయటికి రావడానికి ఎక్స్ప్లోర్ చేయరు. మీలాంటి వాళ్ళు వీళ్ళంటి వాళ్ళు ఏదో బయటకు వస్తే కొంచెం అప్రిషియేషన్ ఉంటుంది అంతే. సో అది నాకు బాగా నచ్చింది అనమాట. ఐ మీన్ నాట్ లైక్ ఆబ్జెక్ట్ ఫర్ మీ, ఇన్ మై ఒపీనియన్, నాకు నేను ఇప్పుడు తనకి నేను ఎట్లయితానో నా మైండ్ పర్సెప్షన్ లో నేను ఈమెతో యాక్ట్ చేయాలి కాబట్టి నేను ఇట్లా చూడాలి అని చెప్పేసి నేను అనుకుని నేను చేసిన తప్పితే ఓకే నాకు ఇట్లా ఛాన్స్ దొరికింది ఇట్లా చేయాలి అని అయితే నేను అనుకోలేదు ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఎవరు ఎంత యాక్టింగ్ చేసినా కొంచెం పర్సనల్ క్యారెక్టర్స్ కూడా ఉంటాయి కదా. సో నాకు మీతో మాట్లాడుతుంటే ఏదో కల్పవృక్షం కింద బుద్ధుడు అంటే ప్రతిదానికి అంటే చాలా పర్ఫెక్ట్ గా అంటే ఇది ఇలా ఉండాలి ఇలా చేయాలని ఒక మంచి ప్లానింగ్ తో వెళ్తున్నారు అనేది ఒక క్లారిటీ ఉంది అనేది. అట్లీస్ట్ అదన్నా ఉండాలి కదా, ఏమీ లేకపోయినా క్లారిటీ మన లైఫ్ గురించి. ఓకే, సో నెక్స్ట్ ఏమైనా ప్రాజెక్ట్స్? ప్రస్తుతానికి అయితే ఇంకా నా వరకు అయితే ఏం రాలేదు, ఒకవేళ వచ్చిన తర్వాత చూడాలి అప్డేట్ చేయాలి. అవునా? ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఓటీటీ అనేది బాగా రన్ అవుతుంది, సో ఓటీటీస్ కూడా చాలా వస్తున్నాయండి. మీరు ఎంచుకో ఇప్పుడు ప్రతి ఎక్కడ చూసినా బోల్డ్ బోల్డ్ బోల్డ్. ఎగ్జాక్ట్లీ, మీరు అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ లో చూస్తే దీనికన్నా ఎక్కువ ఉంటాయి, బట్ దే ఆర్ యాక్సెప్టెన్స్ ఎందుకంటే క్యారెక్టర్స్ వాళ్ళు వెల్ ఎస్టాబ్లిష్డ్ కాబట్టి చేసిన అది స్టోరీ పరంగా వెళ్ళిపోతుంది, ఎందుకంటే వాళ్ళు అంత ఓపెన్ థింకింగ్ అవుట్ ఆఫ్ బాక్స్ చేస్తున్నారు కాబట్టి అది వెళ్ళిపోతుంది. బట్ మన వాళ్ళు ఇంకొంచెం అప్డేట్ అయితే బెస్ట్ అని నా ఫీలింగ్. అంటే మన వాళ్ళు ఎట్లుంటుంది అంటే ఫోన్ పక్క ఇట్లా మాట్లాడుకునే చాలా తక్కువ, ఎప్పుడు ఫోన్ వరల్డ్ ఇట్లా మనం పక్కన ఉన్న వాళ్ళకైనా దూరంగా ఉండేటోళ్ళతో ఎక్కువ అటాచ్ అవుతాం. సో పక్క పక్కన వాళ్ళతో అటాచ్ అవ్వడం బెస్ట్. దీనికన్నా ఇంత సమాజం మారిపోవాలంటే ఫస్ట్ నో, అది జస్ట్ యాక్టింగ్ కదా, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా, జస్ట్ ఓన్లీ యాక్టింగ్ యాక్టింగ్ ప్రొఫెషన్ లో. బట్ ఇప్పుడు మనం హెల్దీగానే మాట్లాడుకుంటున్నాం కదా, సో దట్స్ అట్లేం లేదు. ఐ మీన్ మనం ఒకటి ఎస్టాబ్లిష్ అయ్యాం కదా అని చెప్పేసి దాంట్లోనే చేయడం లేదు, మనకు నచ్చకపోతే నో చెప్పే రైట్ కూడా మనకు ఉంటుంది. సో ఒక లిమిటేషన్స్, నాకు కూడా పేరెంట్స్ పెంచే దాన్ని బట్టి ఒక సొసైటీలో ఒక లిమిటేషన్స్ వరకు ఉంటుంది కదా, దాని వరకు నేను యాక్సెప్ట్ చేస్తా, అక్కడ వరకు నేను చేయగలను అనుకుంటే చేస్తాను. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద కంఫర్ట్. ఒకవేళ నాకు కంఫర్టబుల్ అనిపిస్తే, దీంట్లో కూడా లైక్ కొన్ని షాట్స్ నాకు కంఫర్టబుల్ అనిపించకపోతే ఐ టోల్డ్ డైరెక్టర్ కి ఐ కాంట్ డూ దిస్, సో అది తీసేశాము. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద కంఫర్ట్, యు నో, కంఫర్టబుల్ గా చేసుకుంటే. కంఫర్ట్ లేకపోతే మనం అంత చేయలేము యాక్చువల్లీ. జనాలకి మనం చేసిన వేస్ట్, వాళ్ళు ఇది బిలీవ్ చేయలేరు ఫస్ట్, క్యారెక్టర్ ఇట్లా చేస్తున్నాడు నిజంగానే బిలీవ్ చేయలేరు. మనం చేసే క్యారెక్టర్ ఫస్ట్ జనాలు బిలీవ్ చేయాలి కదా, ఓకే రియల్ వరల్డ్ లో ఇట్లాంటి పర్సన్ ఉంటే నిజంగా ఇట్లానే బిహేవ్ చేస్తున్నాడేమో అన్నట్టు మనం అనిపించాలి. కంఫర్ట్ లేకుండా మనం చేయలేము అది. Talks and Folks, he is a creative director first thing. Hollywood his mind is creative, no? So his name is also creative. So his change has been like screen name Talks and Folks and Jeppi create just Talks and Folks. So ante mem chun lema, he's like Big Boss. Like Big Boss, but he is hiding and seeing, watching anta chustunaru kani pay reveal cheyaru. Oh, I mean, so idhe edo koncham kotta point dorikindi actually. Yeah, మా మూవీ మొత్తం కొత్త కొత్త అన్ని నాట్ లైక్ దట్ బట్ ఏంటి అంటే మాకు బిగ్ బాస్. ఓకే, సో ఇప్పుడు బిగ్ బాస్ మన మూవీ గురించి ఇప్పటిదాకా మాట్లాడుకున్నాము, మరి ఎక్కువ మాట్లాడుకుందాం. సో మా నవీన్ గారు మళ్ళీ ఇంకొకటి చెప్తారేమో. ఓకే, సో బిగ్ బాస్ రన్ అవుతుంది, సో స్టార్టింగ్ కొంచెం నెగిటివ్ నెగిటివ్ నెగిటివ్, సో ఇప్పుడు కొంచెం పాజిటివ్ పాజిటివ్. సో మీకేమంటే? నేను బిగ్ బాస్ యాక్చువల్లీ ఫాలో చేయలేదు, నేను ఓన్లీ పార్టిసిపెంట్స్ అండ్ ఆల్ చూశాను, లైక్ ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు. అదర్వైజ్ నేను తెలుగు నేను ఎక్కువ చూడ చాలా తక్కువ చూస్తాను. సో నో, ఐ డోంట్ నో.
ఏం చేస్తామో తింటాను తింటాను టైం పాస్ చేస్తాను పండుకుంటాను బోర్ వచ్చినప్పుడు నిద్రపోతాను మాత్రం ఆఫ్ కోర్స్ యూజువలీ అందరూ అంతే చేస్తారు బట్ రైట్ నౌ యా ఐ హావ్ అ క్యాట్ సో ఐ స్పెండ్ మై టైం విత్ హర్ ఓకే సో పెట్స్ తోటి టైం yes నేను అసలు ఒంటరిగా ఉంటానే పదాలు కూడా కొంచెం దూరంగానే ఉంటాయి ఎందుకంటే నాకు వన్ అవర్ పని అయితే దాంతో ముగ్గురు నలుగురితో పనులు పెట్టుకుంటా సో ఎప్పుడు తిరుగుతూనే ఉంటా ఇట్లా ఐ మీన్ నా వర్క్స్ నేను చేసుకోవడం నా పనిలో నేను బిజీగా ఉంటాను మ్యాక్సిమం అంటే లైక్ ఒక వన్ అవర్ టైం ఉందంటే ఆ వన్ అవర్కి ఎంత సరిపోవాలో అంతవరకు అయితే పెట్టుకుంటా ఇంకా లేదంటే ఇంక ఫోన్లో కూర్చుంటే ఇంకంత సో ఒక యాక్టర్గా మీరు మీ కెరీర్ స్టార్ట్ చేస్తారు సో దాని మీద చాలా కత్తితో ఉన్నారు సో ముందుకు వెళ్ళడానికి చేస్తారు అసలు ఒక యాక్టర్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి యాక్టర్స్ నా ఒపీనియన్ ప్రకారం అయితే యాక్టర్స్కి ఉండాల్సిన క్వాలిటీ ఏదీ లేదు జస్ట్ తను బాగా అర్థం చేసుకుని ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఉందంటే తను నిజంగా ఎలా బిహేవ్ చేస్తాడని తెలుసుకుని మినిమం కామన్ సెన్స్తో ఆ విధంగా మనం బిహేవ్ చేస్తే సరిపోతుంది ఎందుకంటే యాక్టర్ అంటే డైరెక్టర్ విజన్ని మనం జనాలకి చూపించాలి ఒక విజువల్ మీడియాలో సో తను ఎట్లా క్యారెక్టర్ బిహేవ్ చేస్తాడో అది మనలో కొంచెం పెట్టుకుని ఆ విధంగా మనం బిహేవ్ చేస్తే సరిపోతుంది అని నేను అనుకుంటున్నాను ఇంకా క్వాలిటీస్ అవన్నీ మనం డిసైడ్ చేసేంత పెద్దవాళ్ళం కాదు సో అంటే ఎలాంటి అంటే ఐ మీన్ ఇప్పుడు లైక్ చాలా మంది యాక్టర్స్ మనం చూస్తూనే ఉన్నాము సో ఐ మీన్ ఇంటికి ఒకళ్ళు ఉన్నారు సో కాబట్టి అంటే ఐ మీన్ సలహాలు సూచనలు కాదు కానీ బట్ ఎలాంటి స్టెప్ మీరు పడ్డ దాంట్లో అంటే మీరు కూడా ఎన్నో ఒడిదుడుకు ఎదుర్కొని జస్ట్ ఈ మూవీ వరకు వచ్చారు సో మీ ఎక్స్పీరియన్స్ నా ఎక్స్పీరియన్స్ అంటే ఐ మీన్ నాకు చిన్న అంటే చాలామందికి ఉంటుంది చిన్నప్పటి నుంచి యాక్టర్ అవ్వాలని బట్ ఏంటంటే పెరిగే కొద్దీ చుట్టూ ఉన్న సొసైటీ వీళ్ళ మాటలు వాళ్ళ మాటలని చాలామంది డ్రీమ్స్ చంపేసుకుంటారు ఫస్ట్ థింగ్ సో ఆ డ్రీమ్ మనం ఎంత చెప్పినా అది అంత స్ట్రాంగ్గా ఉంది అంటే ఇంకెవరి మాట మనం వినాల్సిన అవసరం లేదు ఫస్ట్ థింగ్ అండ్ కమింగ్ టు యాక్టింగ్ చాలామంది ఓకే ఇప్పుడు నేను ఇట్లాంటి సినిమా చేసిన అంటే నేను ఆల్మోస్ట్ 6 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నా మామూలుగా అయితే ఇట్లా అంటే ఎడ్యుకేషన్ చేసుకుంటూనే విడివిడిగా ట్రై చేస్తున్నా ఈవెన్ కొన్ని షార్ట్ ఫిల్మ్స్ అవి ఇవి తీసిన సో ఏంటి అంటే మన ప్లాట్ఫామ్లో మన టైం వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి అంతే నాకు తెలిసి సో వన్స్ మనకు వచ్చిన తర్వాత మన ట్రైన్ మనకు వచ్చిన తర్వాత దాని కరెక్ట్ రూట్లో వెళ్తున్నామా లేదా దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటున్నామా లేదా అనే మినిమం కామన్ సెన్స్ ఉంటే మన లైఫ్ని మనం లీడ్ చేయొచ్చు నో యాక్చువల్లీ ఫ్యామిలీలో ఎవరు లేరు అండ్ యాక్టింగ్ చేయాలని అలా ఏం లేకుండా చిన్నప్పటి నుంచి కూడా నేను మాస్టర్స్ చేస్తున్నా లైక్ లాస్ట్ ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ సో అలా యూనో హైదరాబాద్ మిస్ హైదరాబాద్ పోస్టర్ కనిపించింది సో దాంట్లో పార్టిసిపేట్ చేశాను సో అలా యూనో మోడలింగ్ స్టార్ట్ అయింది అండ్ దాని తర్వాత యాక్టింగ్లో ట్రై చేస్తున్నా సిన్స్ 1.5 ఇయర్ యా మోడలింగ్ నుంచి యాక్టింగ్లోకి వచ్చాను కొద్దిగా టఫ్ ఉంటుంది లైక్ యూనో స్పెషలీ స్టార్టింగ్లో స్పెషలీ నేను మోడలింగ్ స్టార్ట్ చేశాను కదా అప్పుడు ఆపర్చునిటీస్ రావడం కొద్దిగా డిఫికల్ట్ ఉంటుంది ఎందుకంటే యూనో మీ ప్రొఫైల్ ఉండదు మీ దగ్గర ప్రాపర్గా అండ్ కాంటాక్ట్స్ ఉండదు ఈ ఫీల్డ్లో కాంటాక్ట్స్ ఏమో చాలా ఇంపార్టెంట్ రోల్ కాంటాక్ట్స్ ఉంటేనే యూనో యూ కెన్ గెట్ ఎనీథింగ్ టాలెంట్ ఏమో తర్వాత చూస్తారు ఫస్ట్ ఉండేది ఓకే ఇన్ఫ్లుయెన్స్ కాంటాక్ట్ ఉంటేనే కదా మీరు ఆడిషన్కి వెళ్ళేది అండ్ అక్కడ మీరు టాలెంట్ చూపించేది సో కాంటాక్ట్స్ స్టార్టింగ్లో అందరికీ అదే ప్రాబ్లం వస్తుంది యూజువలీ యూనో కాంటాక్ట్స్ లేవడం వల్ల లేకపోవడం వల్ల ఇట్స్ టఫ్ అండ్ దాని తర్వాత యూనో కొన్ని ప్రాజెక్ట్స్ వచ్చాక ఒక ఐడియా వచ్చేస్తుంది కదా ఓకే షీఈస్ దిస్ షీ కెన్ పర్ఫార్మ్ ఇలా అండ్ ఆల్ సో అప్పుడు యూనో కంటిన్యూ అయిపోతుంది సో ఇట్స్ బీన్ గుడ్ సో ఫార్ మై జర్నీ హ్యాస్ బీన్ గుడ్ అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ యూనో ఈ మూవీ నాకు చేయడానికి ఛాన్స్ దొరికింది విత్ ఇన్ 1.5 ఇయర్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ I never sang.
థ్యాంక్ యూ సో మచ్ ఓకే సో మీరు మాత్రం ఇప్పుడు తప్పించుకోవడానికి లేదు నేను అప్పుడు చెప్తాను ఇప్పుడు మనం అది కంపల్సరీ చేయాల్సింది ఏంటది మీరు యాక్టర్ గా మీరు మీకు ఒక పెద్ద ఛాలెంజ్ ఇవ్వండి ఓకే సో అంటే తనని ఇందాక మీరు అనడం మేము అండ్ సంజన ఫ్యాన్స్ మేము ఎవరము కొంచెం హర్ట్ అయ్యాం కాబట్టి ఇప్పుడు సంజనని చాలా అందంగా ప్రపోజ్ చేస్తే మేము చూడాలి అందంగా ప్రపోజ్ చేయరా అందంగా అంటే తను వెంటనే ఫ్లాట్ అవ్వాలి అంటే ఆల్రెడీ పడిపోయిందని చెప్పకండి అంటే ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కదా మళ్ళీ పడిపోవడం దేనికి మన ప్రమోషన్ కదా సినిమా గురించే కదా సో సినిమాలో పెళ్ళి అయిపోయింది కాబట్టి సో మనం ఓకే కదా దాని ఏమని ప్రపోజ్ చేయాలి అసలు ఏమని ప్రపోజ్ చేయాలి ఓకే ఈ సంజన ఈ ప్రపంచంలో నాకంటూ ఏదైనా ఉందంటే అది ఒక్కదానివే ఐ మీన్ నేను ఎందుకు బతుకుతున్నానో నాకు ఒక అర్థం చూపించడానికి నా లైఫ్లో ఒక వాల్యూస్ని బయటకు తీసుకురావడానికి నాకు నువ్వు నా లైఫ్లో తోడుగా ఉంటే నేను ఇంకా హైట్స్ ఎదుగుతాను అనిపిస్తుంది ఓకే సో ఓకే సో ఇంకో లాంగ్వేజ్ చేస్తే జనాలు అనుకుడతారు అప్పుడు నాకు రాని కూడా రాదు సో ఈ ప్రపంచంలో నాకున్న ఒకే ఒక్క ధైర్యాన్వి బలాన్వి అన్నీ నువ్వే అనిపిస్తుంది సో నువ్వు నా లైఫ్లో ఉంటే నేను చెయ్యాలనుకున్నది కూడా నేను చేయాలనుకుంటా చేసేయగలుగుతా కూడా సో విల్ యూ యాక్సెప్ట్ మీ టు బి మ్యారేజ్ ఇట్నా బడా ప్రపోజ్ షూర్ వై నాట్ వై నాట్ ఇంకెలా అయిపోతే ఇంకా మ్యారేజ్ ఏమంటుంది ఇంకెలా చెప్తే I felt like he was telling me one essay answer. ధైర్యం నాకు నువ్వు ఆ మరి ఒక వైపు ఉన్నది అంటే ఎస్సే ఆన్సర్ అనిపించింది తనకి నువ్వు మీరంటే ధైర్యం బలం అన్నీ వస్తాయి మీకేంటి మీకు కూడా నాకు తెలుగు నాకు నా తెలుగు పండిత్ నాకు తెలుగు పండిత్ సూపర్ సో ఇంతే హ్యాపీగా అండ్ ట్రైలర్కి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో సో అలాగే మూవీకి కూడా ఎంతే మంచి రెస్పాన్స్ వచ్చింది థ్యాంక్ యూ మీరు కోరుకున్న ప్రాజెక్ట్స్లో ఎక్కువ మేము చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్